చెన్నైని సీరియల్ ఫ్రేమ్ పవిత్ర జయరాం చనిపోయి 5 రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఉరేసుకుని చనిపోయాడు. చందుకి భార్య, 2 పిల్లలు ఉండగా 6 ఏళ్లుగా త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాంతో సహజీవనంలో ఉన్నాడు. ఆదివారం రోజున తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉండగా చిన్న చిన్న గాయాలతో చందు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు ఆమె చనిపోయినందున వార్త జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 2 రోజుల క్రిందట పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్కి లోనైనట్టు తెలుస్తుంది. ప్రతిరోజు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పోస్టుల రూపంలో ఇన్స్టాలో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేశాడు చందు. ఇక ఈరోజు కూడా, గుడ్ మార్నింగ్ నానా, ఇన్ టైమ్ ఫర్ జిమ్, మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు, లవ్ యూ పాపా అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు. ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర మరణం పట్ల తాను ఎంతగా బాధపడుతున్న విషయాన్ని వ్యక్తపరిచాడు చందు. పవిత్ర చనిపోలేదని తమ మధ్య ఉందంటూ చెప్పుకొచ్చారు. తాను కేవలం సీరియల్స్లో పవిత్రకు భర్తగా నటించలేదని, పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని, చనిపోతానేమో అంటూ చందు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇలా ఉంటే చందుకు 2015లో పెళ్లి జరిగింది. శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లోనూ నటిస్తున్నాడు. చందు మరణ వార్త విని టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.